श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। भूतनाथ सदानंद सर्वभूतादयापरा रक्ष रक्ष महाबाहो शास्त्रेतुभ्यो नमोस्तुते। अखिल भुवन दीपं भक्तचित्तादिशूनं सुरगर मनसेव्यं दत्तमस्यादिलक्ष्यं हरिहर सुतमीशं दारक ब्रह्मस्वरूपं सबरिगिरिनिवासं भावये भूतनादं लोकवीरं महापूज्यं सर्वरक्षाकरं विभुं पार्वती हृदयानंदं शास्त्रारं प्रणमाम्यहं। प्रेक्षक महाशयुलंदरिकी मार्चि 30 तारीख 2022 బుధవారం శుభోదయము। ప్లవనామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, పాల్గొన మాసము, బహుళ త్రయోదశి, మధ్యాహ్నం 1:44 వరకు ఉంటుంది। శతభిష నక్షత్రము ఉదయం 10:52 వరకు ఉండి తదుపరి పూర్వాభాద్ర నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది। అమృత గడియలు రాత్రి 2:44 నుండి రాత్రి 4:14 వరకు ఉంటుంది। సూర్యోదయము ఉదయము 6:01, సూర్యాస్తమయము సాయంత్రము 6:08, వర్జము సాయంత్రం 5:11 నుండి సాయంత్రం 6:45 వరకు ఉంటుంది। దుర్ముహూర్తము ఉదయం 11:41 నుండి మధ్యాహ్నము 12:29 వరకు ఉంటుంది। రాహుకాలము మధ్యాహ్నం 12:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది। గులిక కాలము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు ఉంటుంది। యమగండము ఉదయం 7:30 నుండి ఉదయం 9:00 వరకు ఉంటుంది। విశేషంగా ఈరోజు ఘాతవారం అయినటువంటి రాశి కర్కాటక రాశి। కర్కాటక రాశి వారు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। అలాగే బుధవారం రోజున బుధగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైన రోజు ఈ రోజు కావున బుధగ్రహాన్ని ప్రీతికరంగా కిలంబావ చెప్పున సద్బ్రాహ్మణుడికి ఆకుపచ్చ వస్త్రంలో పెసలు దానం చేయడం వలన బుద్ధి పీడోపశాంతయ అనగా బుద్ధిమాంద్యం బాగా ఉంటుంది। ఇలాంటి చెడు అలవాట్లకు లోను కాకుండా మంచి మార్గంలో వెళ్ళగలుగుతారు। అలాగే బుధగ్రహాన్ని ప్రీతికరంగా ఆకుపచ్చ రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును। అలాగే బుధుడు అధిపతి అయినటువంటి రాశులు మిథున రాశి, కన్య రాశి ఈ రెండు రాశుల వారు కూడా పెసలు దానం చేసి ఆకుపచ్చ రత్నం ధరించిన ఎడల శ్రీమన్నారాయణ యొక్క కృపాకటాక్షం బాగా ఉంటుంది। బుద్ధిమాంద్యత్వం బాగా ఉంటుంది। తెలివితేటలు బాగా ఉంటాయి। సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి గమనించగలరు। అలాగే 27 నక్షత్రములలో ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ మూడు నక్షత్రం వారు కూడా పెసలు దానం చేసి ఆకుపచ్చ రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితం మీరు పొందవచ్చును। శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది గమనించగలరు। అలాగే బుధగ్రహాన్ని ప్రీతికరంగా ఎంగు కలికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం। ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి బుధగ్రహం యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది। పరిపాలకుడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది గమనించగలరు। అలాగే బుధవారం రోజున దశావతారాలలో శ్రీమన్నారాయణ యొక్క అవతారాలు అయినటువంటి రాముడు కానీ కృష్ణుడు కానీ వెంకటేశ్వరస్వామి కానీ నరసింహస్వామి కానీ మొదలగు వైష్ణవ సాంప్రదాయ భక్తులకు దేవతలకు ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి। లోక సంరక్షణార్థము విష్ణు సహస్రం పారాయణ చేసుకోవడం వల్ల ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి। గృహంలో ఆనందకరమైన జీవితాన్ని మీరు గడపగలుగుతారు। మంచి శుభ సూచకాలు శుభఫలితాలు మీకు లభిస్తాయి। అలాగే హరిహరపుత్రుడు అయినటువంటి అయ్యప్ప స్వామి వారికి ఉదయం సర్వాభిషేకాలు జరిపించండి। అయ్యప్ప స్వామికి ప్రీతికరంగా భజన కార్యక్రమాలు కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ జరిపించండి। విశేషమైన ఫలితం మీరు పొందగలుగుతారు। అయ్యప్ప స్వామికి అత్యంత ప్రీతిదారకము అయినటువంటి పూజ పటిపూజ మహోత్సవము పటిపూజ మహోత్సవం జరిపించిన మీరు ఉన్నతమైన స్థాయికి రాగలుగుతారు। ఇలాంటి దరిద్రం ఉన్నా కూడా కొట్టుమిట్టాడుకుంటూ ఉన్నవారు కూడా దరిద్ర భాగంతో తొలగిపోయి ఆనందకరమైన జీవితాన్ని మీరు పొందగలుగుతారు।
గమనించగలరు. అలాగే బుధుడు అధిపతి అయినటువంటి రాశులు మిథున రాశి వారికి కన్యా రాశి వారికి ఈ మాసనందున ఎనిమిదో ఇంట గ్రహ సంచారం ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బందులు తప్పవు. జాగృతగా మసలుకోవాలి. అన్నింట మీకు అపజయం కలుగుతూ ఉంటుంది. కుటుంబంలో తగాదాలు వస్తూ ఉంటాయి. బంధుమిత్రుల తోటి కూడా విరోధాలు అన్నట్లుగా ఉంటుంది. జాగృతగా ఉండాలి. అలాగే కన్యా రాశి వారికి ఈ మాసనందున గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేవృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి. అన్నింట మీకు జయం చేకూరుతుంది. బంధుమిత్రులతోటి కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు. అలాగే కోటి వ్యవహారాలందు మీదే పై చేయిగా ఉంటుంది. విజయం సాధించగలుగుతారు. జై శ్రీమన్నారాయణ. ఓ నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.